ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్ హంబ వ్యాప్తంగా గడిచిన 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో నగరం తడిసి ముద్దైంది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. సోమాజిగూడలోని ఆస్కీ కాలేజీలో భారీ వర్షం వృక్షం నెలకొలింది. ఇక జూబ్లీ హిల్స్ లో చెట్లు విరిగిపడి 7 ద్విచక్ర వాహనాలు ఒక కారు ధ్వంసమైంది. పలు చోట్ల వాన నీటితో రోడ్లు జలమయమయ్యాయి. ఇక రాత్రి 8:30 ఖైరతాబాద్ లో అత్యధికంగా 3.1 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లి హఫీస్పేటలో 2.6 సెంటీమీటర్లు, మాదాపూర్లో 2.1 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్, రామచంద్రాపురం, శివరాంపల్లి, మైలార్ దేవపల్లిలో 1.9 సెంటీమీటర్లు, కేబీహెచ్పీ, మియాపూర్, హైదర్ నగర్, గాజుల రామారం ప్రాంతాల్లో 1.7 సెంటీమీటర్లు, బాలానగర్, గచ్చిబౌలి, కందికల్ గేట్లో 1.5 సెంటీమీటర్లు, కుంతుల్లాపూర్, రాయదుర్గ, షేక్పేట, బహదూర్పుర, జీడిమెట్లలో 1.3 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్, సికింద్రాబాద్, మోండా మార్కెట్, ముషీరాబాద్ ప్రాంతాల్లో 1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లుగా టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే రాగల 3 రోజులు గ్రేటర్లోని పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, అదేవిధంగా మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్కు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 3.27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా ఉప్పల్ మండలంలో 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9 గంటల వ్యవధిలో నిర్మల్ జిల్లా ముధోల్లో రికార్డు స్థాయిలో 20.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో గత పదేళ్ల జూలై నెల 24 గంటల్లో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే. ఇక ఇంతకు ముందు ఒకరోజు అత్యధిక వర్షపాతం 2013 జూలై 19 రామగుండంలో 17.7 సెంటీమీటర్లు అని వాతావరణ శాఖ తెలిపింది. అయితే శుక్రవారం ఉదయం 8:30 నుంచి శనివారం ఉదయం 8:30 వ్యవధి వరకు ఇదే జిల్లా లోకేశ్వరంలో, అబ్దుల్లాపూర్లో 17.8 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరులో 20, నవీపేటలో 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గత 2 రోజుల్లో ఈ రికార్డు తుడుచుకు పెట్టుకుపోయి మరింత ఎక్కువ వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 860 ప్రాంతాల్లో వర్షాలు కురవగా అందులో 34 ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు రేపు సైతం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
ఇక నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, వరంగల్ తదితర జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే నిర్మల్తో పాటు భైంసపట్నంలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో పోలీసులు కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భైంసాలోని రవీంద్రపూర్లోని కాలనీలో వరద నీరు రావడంతో 35 మందిని తెప్పల సహాయంతో అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భైంస మండలం దేగాం వద్ద పెద్ద వంతెనపై వాగు పొంగి భైంస బాసరల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు కోతకు గురయ్యాయి. 1 ఇల్లు పూర్తిగా, 11 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ గ్రామీణ మండలం లింగితాండ శివారులోని నెమ్లికుంట ఆలూరు అలుగు ఉధృతిలో 2 వ్యక్తులు గల్లంతైనట్లుగా పోలీసులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మామిడిపల్లికి చెందిన రవి చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. లింగితాండ నెమలికుంట శివారులో అలుగునీటి ప్రవాహంలో 2 గల్లంతయ్యారు. సాయిలు, దారంగుళారెడ్డి అనే 2 వ్యక్తులు నిజాం సాగర్ ప్రధాన కాలువలో కొట్టుకుపోయారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ అనిల్ కుమార్ సందర్శించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ లో కూడా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నిజాం సాగర్ ప్రధాన కాలువలో కూడా 2 గల్లంతైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ రాజేష్. చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం గత గడిచిన 3-4 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టులు కూడా జలకలు సంతరించుకోవడంతో పాటు కొన్ని కొన్ని వాగులు, వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజేష్? మార్నింగ్ రాజ, ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తా ఉంది. అయితే నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగితాండ నెమ్లికుంట శివారులో అయితే ఇది అలుగు నీటి ప్రవాహంలో 2 పశువుల కాపర్లు గల్లంతయ్యారు. నిజాం సాగర్ ప్రధాన కాల్వలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. వీరు నడిపి సాయిలు, దారంగుల రెడ్డిగా గుర్తించారు. అయితే గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. అయితే నిన్న ఉదయం నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు నందిపేట మండలం, అదేవిధంగా నవీపేట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సరాసరి చూసుకున్నట్లయితే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మొత్తము అంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇటు ఆర్మూరు, బాల్కొండ, బోధన్ పట్టణాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అయితే జిల్లా మోర్తాడు మండలము, కామారెడ్డి, అదే విధంగా ఇటు భీమగల్, సిరికొండ మండలాల్లో ఇటు మొండివాగు, రాళ్లవాగు, కప్పలవాగు కూడా మొత్తం పొంగి పొరుతున్న పరిస్థితి నెలకొని ఉంది. అయితే చెక్ డామ్ ల పైనుంచి కూడా వాటర్ ప్రవాహము ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. లో లెవెల్ వంతెన పై నుంచి ఎక్కువగా వరద నీరు రావడంతో రాకపోకలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అయితే ఇటు మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇటు విష్ణుపురి,
महाराष्ट्र विष्णुपुरी बालेगाव प्राजेक्ट पूर्ति पूर्ति स्थाई नीति मटा की चेयड़ों अ गेटन अधिकार प्रस्तम श्रीराम सागर प्रस्तम श्रीराम सागर प्राजेक्ट की 3 लक्षल पैगा इंफ्लो वस्ता अच्छे 1091 अड़ पूर्ति स्थाई नीति मटम उसे प्रस्तम 1078 अड़क चेरको पूर्ति स्थाई नीति मटम 90 टीएमसी अच्छे प्रस्तम 48 टीएमसी को चेरको अच्छे गत 15 गंटल अंटे दादापू 5 टीएमसी नीर वस्तु जून ने मोदी इप्ड वरकू दादापू 32 टीएमसी नीर श्रीराम सागर प्राजेक्ट वस्तु अधिकारा उ मुख्य इट वरद बाधित वरद प्रभाव बाधित निजामाबाद निजामाबाद नगर में पुलांग पुलांग वेबड़ उठ वारसम नगर में इट गूपनपल्ली बैंक पुनरावास केन्द्र एर्पट्ठे अच्छे जिला व्याप्त इट भारी वर्षा 11 इंडू पाक्षिक पूर्ति नीलमट्ट अधिकता अच्छे सहायक चर्यलते इट रेवेन्यू अधिकारులు इट पोलीस फायर सिबंदी समन्वय तो सहायक चर्यलते चपड़ता अच्छे उम्मन निजामाबाद जिला व्याप्त निजामाबाद जिले तो इट कामारे जिला इट निजाम सागर प्राजेक्ट की प्रस्तम 6000 क्यूसेक नीर इंट्लो वस्तु दिन किंद संगीतम अदे विधा कल्याण प्राजेक्ट निे गेट मंजीर नदी की नीति विदा पैस्थिंदी मोतम निजामाबाद जिला कामारे जिले में प्रस्तमें विस्तार वर्ष कुर्ना Right, thank you, Rajesh. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. వర్షాలకు పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాటారం మేడారం వెళ్ళే మార్గ మధ్యలోని నిమ్మగూడెం వద్ద పెద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాటారం మండలం శంకరంపల్లిలో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. రెడ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు నడి తెలుసుకుందాం. రైట్ వేణు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాధారణంగా కురిసిన వర్షం ఒక్కసారిగా భీకర రూపం దాల్చింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అటు భూపాలపల్లి ములుగు జిల్లాలు పూర్తిగా వరద ప్రభావానికి లోనయ్యాయి. ఇక భూపాలపల్లి జిల్లాలోని మహామూత్తార మహాదేవపూర్ మండలాల్లో రాష్ట్ర స్థాయిలోని అత్యధికంగా రికార్డు స్థాయిలో 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్హర్రావు మండలంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం, కాటారంలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి పూర్తిగా తీవ్ర స్థాయి లోపల వరద రావడంతో కూడా భూపాలపల్లి జిల్లాలోని మహామూత్తార మండలం కేశపూర్ గ్రామంలో దాదాపు ఉన్నటువంటి 180 ఇళ్లు కూడా పూర్తిగా వర్షపు నీరుతో నిండిపోవడం జరిగింది. ఇక నిన్నటి నుంచి వారికి దాదాపు కరెంటు పూర్తి ఏ వస్తువు సౌకర్యం లేకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. మొత్తానికి మహాదేవ్పూర్ సంబంధించిన కాళేశ్వరం ప్రధాన రహదారిపై కూడా భారీ స్థాయి వృక్షాలు కూడా నేలకొలాయి. దీంతో పూర్తిగా రాకపోకలు నిలిచాయి. మరోవైపు కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం కూడా నిన్న ఉదయం 10:30 ప్రాంతంలో 7 మీటర్ల వద్ద కొనసాగినటువంటి ప్రవాహము ఒక్కసారిగా రాత్రి 6 గంటల వ్యవధిలోనే 2 మీటర్లు పెరిగి ఇప్పుడు 9 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. మరోవైపు లక్ష్మీ బ్యారేజ్ భూపాలపల్లి జిల్లా ఉన్న లక్ష్మీ బ్యారేజ్ లోకి 4,93,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది. దీంతో మొత్తంగా ఉన్న 84 గేట్ల లోపల 65 గేట్లు అధికారులు ఎత్తి 5,54,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. మరో ప్రాజెక్ట్ అయినటువంటి లక్ష్మీ బ్యారేజ్ లోపల కూడా 16 టీఎంసీల నిల్వ ఉండగా ఇప్పటికే దాదాపుగా 4 టీఎంసీలు ఉంది. అయితే మరోవైపు సరస్వతి బ్యారేజ్ రెండవ బ్యారేజ్ అంటే సరస్వతి బ్యారేజ్ లో 63,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దాంతో 50 గేట్ల నెత్తి 12,000 క్యూసెక్ల నీటిని కూడా కిందికి కదులుతున్నారు. మరోవైపు ఈ సరస్వతి బ్యారేజ్ యొక్క పూర్తి నీటి సామర్థ్యం 10 టీఎంసీలు ఉండగా ఇప్పటికి 4 టీఎంసీలు ఉంది. అయితే మీద నుంచి కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతుంది. దాదాపుగా నిన్న ఒక్కరోజే ఈ 2 బ్యారేజ్లకి దాదాపుగా 2,00,000 క్యూసెక్ల నీరు అధికంగా ఒక 6 గంటల లోపలనే కూడా వరద ప్రవాహం పెరగడంతో కూడా పూర్తిగా అధికారులు ప్రతి గంటకు ఇన్ఫ్లోను అంచనా వేస్తూ కూడా పూర్తిగా గేట్లను ఎత్తుతున్న పరిస్థితి. మరోవైపు ఈ భూపాలపల్లి జిల్లా ఉంటున్న సింగరేణి ఓపెన్ ట్యాంక్ గన్ లోపల కూడా నిన్నటి నుంచి బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తి అంతరాయం కలిగింది. మరోవైపు ఈ రోజున ఒక సెక్టార్ 1 సెక్టార్ 2 లోపలికి పూర్తిగా వరద నీరు చేరడంతో కూడా పూర్తిగా సింగరేణి లోపల పూర్తి పనులు మొత్తం నిలిపేశారు. ఇక మోరంచ వాగు భూపాలపల్లి జిల్లా పెద్దవాగులైన మోరంచ వాగు పొప్పారం వాగు పెద్దవాగు నిన్నటి నుంచి కూడా ఉప్పొంగుతున్నాయి. దీంతో రాకపోకలు దాదాపు ఏజెన్సీలో ఉన్నటువంటి దాదాపు 42 గ్రామాల యొక్క రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి గ్రామాలకు మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా పోయింది. మరోవైపు ఇట్లా భూపాలపల్లి జిల్లా మాత్రం మొత్తంగా వరద నీటిలో అయితే ఉంది. మరోవైపు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు భూపాలపల్లి మొదటగా తీవ్రంగా ప్రభావం చెందితే రెండవది ములుగు జిల్లా ప్రభావం చూపెడుతుంది. దాదాపు ములుగు జిల్లాలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరు నాగరంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే మంగపేట వద్ద ఉన్నటువంటి రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద కూడా గోదావరి ప్రస్తుతం 13 మీటర్ల వద్ద ప్రవహిస్తుండటంతో కూడా అధికారులు మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏజెన్సీలు ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్లొద్దు, లోతట్లో ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ నిన్న రాత్రి 10 గంటలకు అటు ములుగు భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు సూచనలు చేశారు. మరోవైపు ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయాలంటూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉండాలి. మరోవైపు రెవెన్యూ అధికారులు ఎలక్ట్రిసిటీ పూర్తి అన్ని అధికారులకు 24 గంటలు అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ములుగు ఇటు భూపాలపల్లి పూర్తి స్థాయి లోపల ఇది అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్ జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం ఉండడంతో అప్పటికైనా 48 గంటల లోపల కూడా ఇటు సైడ్ కూడా వరంగల్, హన్మకొండ, ములుగుల్లో కూడా తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్పడంతో కూడా అన్ని జిల్లాల అధికారులు అయితే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇటు భూపాలపల్లి జిల్లాకు మాత్రం అటు ఆరోగ్య సిబ్బందిని కావచ్చు, కొంత ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పంపే ఆలోచనలో ఉంది. మరోవైపు ఇటు అన్ని జిల్లాల అధికారులు కూడా ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటు భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిస్థితి అయితే సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసే పరిస్థితి అయితే ఉంది. ఆశ ఇక మొక్కల దశలో ఉన్న పంటలు వర్షాలకు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనూరు పొరల నుంచి బయటకు వెళ్లిపోయేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ రైతులకు సూచించింది. పత్తి, సోయా, మొక్కజొన్న వంటి పైర్లలో నీళ్లు నిలబడకుండా చూడాలంది.